హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నాగాజ్ గురుకులం ఈ లెక్చర్ వీడియోలో జీనా డయోడ్ ఆస్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్ షంట్ వోల్టేజ్ రెగ్యులేటర్ గురించి తెలుసుకుందాం సో ఇందులో జీనా డయోడ్ అనేది కంట్రోల్ ఎలిమెంట్ కి యాక్ట్ చేస్తుంది సో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే సో జీనా డయోడ్ ఈ ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్ బ్రేక్ డౌన్ రీజియన్ ఫర్ గెటింగ్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ సో ఎందుకంటే మనకు తెలిసిందే బ్రేక్ డౌన్ లో వోల్టేజ్ విల్ బీ కాన్స్టెంట్ అండ్ కరెంట్ విల్ బీ ఇంక్రీజింగ్ సో ఈ ప్రాపర్టీ ఆఫ్ జీనా జీనాడేయుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ ది లెగ్ రెగ్యులేటర్స్ ఫర్ గెటింగ్ కాన్స్టెంట్ ఓల్టేజ్ సో ఎందుకంటే మనకు రెగ్యులేటర్ అంటే కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ కావాలి కాబట్టి జీనా జీనాడేవిడ్ యొక్క బ్రేక్ డౌన్ని వాడడం జరుగుతుంది సో జీనా జీనాడేవిడ్ ఈజ్ కంట్రోల్ ఎలిమెంట్ సో సర్క్యూ డయాగ్రామ్ తీసుకుంటే సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఇలా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ జీనా జీనాడేవిడ్ ఈ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది ప్యారలల్గా సో లోడ్ రెసిస్టెన్స్ ఈ విధంగా ప్యారలల్గా టూ జీనార్ డేవిడ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆర్ఎల్ యానోడ్ క్యాథోడ్ ఆర్ఎస్ సోర్స్ రెసిస్టెన్స్ సో ఇక్కడ ఇన్పుట్ రెగ్యులేటెడ్ వోల్టేజ్ ఇక్కడ అవుట్పుట్ విఎల్ సో ఇన్పుట్ కరెంట్ ఐఎస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ విజెడ్ జీనార్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ విఎల్ so the zener diode is connected in parallel or shunt with the load so it is called a shunt voltage regulator and it is connected in reverse bias so rs is the shunt resistance it is used for current limiting purpose so the output is taken across the load resistance rl the input voltage is vs and it should be greater than the zener breakdown voltage vz so విఎస్ విజెడ్ కన్నా తక్కువ ఉన్నట్టయితే మనకు రెగ్యులేషన్ రాదు రెగ్యులేటెడ్ అవుట్పుట్ రాదు సో దిస్ ఎన్షూర్స్ దాట్ జీనా డైవ్డ్ ఆపరేట్స్ ఇన్ రివర్స్ బ్రేక్డౌన్ రీజియన్ సో విఎస్ గ్రేటర్ దాన్ విజెడ్ ఉంటే మనకు రివర్స్ బ్రేక్డౌన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది డైవ్డ్ తక్కువ ఉంటే కాదు బై అప్లైంగ్ కేవిఎల్ టు ది సర్క్యూట్ సో మనకి వచ్చే ఈక్వేషన్స్ విఎస్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ విజెడ్ So, I s equal to V S minus V Z by R S. So, I L is the load current. So, V L equal to I L into R L. So, I L is the output load current. So, I L equal to V L by R L. So, manaku V Z equal to V L cover T. V s is the input DC voltage, V Z is the breakdown. జీనార్ వోల్టేజ్ సో మనకు అట్ బ్రేక్ డౌన్ వీ విల్ గెట్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ వీజెడ్ కాబట్టి మనకు వీజెడ్ ఈక్వల్ టు విఎల్ కాబట్టి మనకు అవుట్పుట్ లోడ్ రెసిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు రెగ్యులేటెడ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది సో జీనార్డే డ్ యాక్సెసే కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ప్యారలల్ వోల్టేజెస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అండ్ అవర్ లోడ్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు వీజెడ్ కాబట్టి మనకు కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాజ్ గురుకులం థ్యాంక్ యూ